నేర ఆరోపణలు ఉన్న నేతల అంశంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ ఆరోపణలు ఉన్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అంశంపై వైఖరి తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. సమాధానం తెలిపేందుకు 6 వారాల గడువు ఇచ్చింది. చట్టసభ సభ్యులపై ఉన్న నేరారోపణల కేసులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరారోపణలు ఉన్న నేతల అంశంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ ఆరోపణలు ఉన్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అంశంపై వైఖరి తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. సమాధానం తెలిపేందుకు 6 వారాల గడువు ఇచ్చింది. చట్టసభ సభ్యులపై ఉన్న నేరారోపణల కేసులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా పెండింగ్ కేసుల పూర్తి సమాచారాన్ని సుప్రీంకోర్టు కోరింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. పెండింగ్ కేసుల సత్వర విచారణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. రాష్ట్రాల వారీగా ఎంపీలు ఎమ్మెల్యేలపై నేరారోపణ కేసుల జాబితాను కోర్టుకు సమర్పించారు అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది. దాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో 4000కు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. వీరిలో ఎక్కువగా అవినీతి, మనీ లాండరింగ్, నిరోధక చట్టం, ఆయుధాల చట్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పరువు నష్టం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలో తేలింది. వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రస్తుత చట్ట సభ్యులపైనే 2556 పెండింగ్ కేసులు ఉన్నట్టు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. నేరారోపణలు ఉన్న నేతల అంశంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అంశంపై వైఖరి తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. సమాధానం తెలిపేందుకు 6 వారాల గడువు ఇచ్చింది. చట్టసభ సభ్యులపై ఉన్న నేరారోపణల కేసులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా పెండింగ్ కేసుల పూర్తి సమాచారాన్ని సుప్రీంకోర్టు కోరింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. పెండింగ్ కేసుల సత్వర విచారణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. రాష్ట్రాల వారీగా ఎంపీలు ఎమ్మెల్యేలపై నేరారోపణ కేసుల జాబితాను కోర్టుకు సమర్పించారు అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది. దాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో 4000కు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. వీరిలో ఎక్కువగా అవినీతి, మనీ లాండరింగ్, నిరోధక చట్టం, ఆయుధాల చట్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పరువు నష్టం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు నివేదికలో తేలింది. వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. దేశంలో ప్రస్తుత చట్టసభ సభ్యులపైనే 2556 పెండింగ్ కేసులు ఉన్నట్టు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. కరోనా కాలంలో ముంబైకి వచ్చిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు హోం క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయింపించారు. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ అధికారి వెల్లడించారు. వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే తాను ముంబై నుంచి వెళ్లిపోతానని కంగనా ఆన్లైన్ దరఖాస్తులో స్పష్టం చేశారని వెల్లడించారు. కాబట్టి షార్ట్ టర్మ్ విజిటర్ కేటగిరీ కింద ఆమెకు ఈ అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 కంగనా ముంబైని విడిచి వెళ్లే అవకాశం ఉందని బీఎంసీ అధికారి పేర్కొన్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసు నేపథ్యంలో బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా గురించి గళమెత్తారు కంగనా. మూవీ మాఫియా కంటే తనకు ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయమని, వారికి బదులుగా హిమాచల్ ప్రదేశ్ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలంటూ ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఓ దశలో ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పోల్చారు కంగనా. దీంతో వ్యవహారం కంగనా వర్సెస్ శివసేనగా మారింది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 9 ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ విసిరారు కంగనా రనౌత్. అన్నట్టుగానే భారీ బందోబస్తు మధ్య ముంబైలో అడుగుపెట్టారు. అయితే కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనల కారణంగా ఆమె 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని బీఎంసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో కంగనా దరఖాస్తు మేరకు ఆమెకు నిబంధనలను నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తాజాగా తెలిపింది. మరోవైపు కంగనకు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ అధికారులు కూల్చివేశారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డ కంగనా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కంగనా బిల్డింగ్లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే ఇచ్చింది. దురుద్దేశంతోనే బీఎంసీ ఈ పని చేసినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ఆరంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24 గంటలే ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించింది.
అటు బాంద్రాలోని కంగన రణౌత్ కార్యాలయాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రెండేళ్ల క్రితమే తాఖీదులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది అవాస్తవమని కంగన ఖండించారు. ఈ నెల 8వ తేదీన తప్ప బీఎంసీ తనకు ఏ నోటీసులు పంపలేదని ఆమె స్పష్టం చేశారు.